इच्छा करती कर्तव्य देव की शुक्र येसु क्रिस्तु द्वारा कृतज्ञता स्तोत्र के लिए నాకు ఇలా నేను ప్రోత్సాహపరచబడి మీతో కలిసి దేవుని వాక్యాన్ని నేర్చుకోవటం మీరు అందరూ అనుకోవచ్చు నేర్పిస్తున్నాడని నేను నేర్చుకుంటున్నానండి అలా నేను కూడా నేర్చుకోవడానికి నాకు అవకాశాన్ని కలిగించినటువంటి ఈ స్థానిక సంఘ సువార్థికులకు ఈ స్థానిక సంఘానికి కూడి వచ్చిన దేవుని సేవకులకు అందరికి మా కుటుంబం తరఫున మా స్థానిక క్రీస్తు సంఘం తరఫున ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు. ఇది నాన్న నేను సహోదరుడు నాకు ఒక గైడెన్స్ ఇచ్చారు. గైడెన్స్ ఏంటంటే పాట అంటే పుస్తకంలోనే వస్తున్నప్పుడల్లా ఆ పాఠాలు సపరేట్ చేసి చెప్పుకోము, అంటే సపరేట్ పాఠాలు కాకుండా తర్వాత రెండో అధ్యాయాన్ని మనం అధ్యయనం చేస్తున్నాం. మొదటి అధ్యాయాన్ని స్పీడ్గా తీసుకెళ్ళిపోయాం, మీకు తెలుసు. మొదటి దినాన్ని ఏం చేస్తాడు, రెండవ దినాన్ని ఏం చేస్తాడు, మూడవ దినాన్ని ఏం చేస్తాడు, నాలుగవ దినాన్ని ఏం చేస్తాడు, ఐదవ దినాన్ని ఏం చేస్తాడు, ఆరవ దినాన్ని ఏం చేస్తాడు, ఏడవ దినాన్ని అతను విశ్రమించాడన్న సంగతులు అందరికీ తెలిసినటువంటి సంగతులు. కానీ ఒక ప్రశ్నతో ప్రారంభించుకున్నాం, సృష్టిని దేవుడు ఎందుకు నిర్మించాడు? సృష్టిని చేశాడు కదా దేవుడు, ఎందుకని గ్రంథము ఆ పాఠాన్ని ఇప్పుడు కొనసాగించుకుంటే అది మనం నిన్న చెప్పేసిన పాఠం అంటే ఒకసారి మీకు ఎంతవరకు అర్థమైందని చెప్పడం కోసం మాత్రమే. దేవుడు సృష్టిని అందులో సమస్తమును ఎవరి కొరకు చేశాను అన్వయం కోణం. ఇది నేను మొన్న చెప్పలేదు, ప్రతిసారి ఈ పాఠంలో భారత నిర్వహణ చెప్తున్నప్పుడు అలా అన్వయింపు కోణం అనేది ఖచ్చితంగా చెప్తారా. కారణం ఏంటంటే భారత నిబంధన కాలం సంగతులు క్రీస్తును చూపిస్తూ వ్రాయబడినటువంటి సంగతులు ఇప్పుడున్నటువంటి మనకు ఎలా అన్వయించుకోవాలన్నటువంటి సంగతులు ఖచ్చితంగా చెప్పాల్సిన విషయం. సృష్టిని గురించి మనం అన్వయించుకోవాల్సిన విషయం అందులో ఒకటి మొదటి ఏంటంటే దేవుడు సృష్టిని అందరి సమస్తమును ఎవరి కొరకు చేశాడు? దేవుడు సృష్టిని అందరి సమస్తమును ఎవరి కొరకు చేశాడు? ప్రశ్న. దానికి లేఖనం ఏమని బోధిస్తుందంటే యెషయా గ్రంథము 45:18 ఒకసారి చదువుదామండి. యెషయా గ్రంథము 45:18 దయచేసి అండి. ఆకాశమునకు సృష్టికర్త మానవునకు నివాస స్థలముగా ఉండుటకు భూమిని సృజించాడు. దేవుడు సృష్టిని, సృష్టిలో ఏముంది భూమిని గురించి ముందు తెలుసుకున్నాం, భూమిని భూమిని మానవునకు మానవునికి నివాస స్థలం, ముందుటకు చేశాడంటే ఇది దేవుని యొక్క ఉద్దేశం. కానీ మానవుడి యొక్క ఉద్దేశం ఏంటంటే భూమి దేవత దేవుడు అయిపోయాడు, భూదేవత భూదేవుడు. కానీ భూమిని ఎందుకు సృజించాడు అంటే కేవలము మానవుడు నివసించడానికి ఏర్పాటు చేయబడింది. ఎప్పుడైతే ఈ మానవుడు ఈ భూమి మీద ఉండడో అప్పుడు ఈ భూమి ఏమైపోతుంది, మహావ్యాండ్రమైన మహావికటమైన వ్యాండ్రంతో లయమైపోతుంది.
అంటే దాని పని ఇంకా ఉండదు. మీరు చాలా దీన్ని ఎలా ఆలోచన చేసుకోవచ్చు అంటే, మీరు కావాలంటే రైల్వే స్టేషన్స్ దగ్గరికి వెళ్ళి చూడండి, పాడుబడినటువంటి బిల్డింగ్లు, పాత బిల్డింగ్లు కనబడతా ఉంటాయి. ఎందుకు అలా కనిపించాయంటే అందులో ఇంకా మనుషులు ఎవరు నివసించరు, నివసించలేదు కనుక ఆ బిల్డింగ్ మొత్తం ఏమైపోద్ది, పాడైపోయి ఎందుకు ఉపయోగం లేకుండా అయిపోద్ది. నివసించడానికి వీలు లేని స్థితిలో అవన్నీ తయారైపోతాయి. కారణం ఏంటంటే అది ఎప్పుడైతే ఎవరి కొరకైతే సిద్ధం చేశామో, ఆ సిద్ధం చేసినటువంటి వ్యక్తికి అది ఉపయోగపడినప్పుడు అది నిరుపయోగమే. కనుక దేవుడు సృష్టిని అందరి సమస్తంలో ఎవరి కొరకు చేశారంటే, అందులో భూమిని మానవుడు నివాసస్థలంగా అభివృద్ధి చేశాడు. చెట్లు ఎందుకు చేశాడు, మత్స్యములు ఎందుకు ఏర్పాటు చేశాడు, అందులో ఉన్న సమస్త జీవరాశులు ఎందుకు ఏర్పాటు చేశాడంటే అన్ని దీనికి ఉపయోగకరంగా ఉండడానికి, ఆహారముగా ఉండడానికి, వాటి మీద మానవుడు అధికారిగా ఉండడానికి. కానీ దినాన వాటిని పూజించే స్థితిలో మానవుడు కొనసాగుతున్నాడు. కారణం ఏంటి అన్నది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. అదే విషయాన్ని అపోస్తలుడైన పౌలు అరియోగొప్ప మహాసభలో మాట్లాడాడు, రోమీలకు రాసినటువంటి పత్రికలో మాట్లాడాడు. కారణం ఏంటంటే సత్యదేవుణ్ణి, నిజదేవుణ్ణి ఎరగాల్సినటువంటి మానవుడు వారి దుర్నీతి చేత దేవుని నీతిని, సత్యమును అడ్డగించి దేవుణ్ణే మార్చేశాడు. రోమపత్రికా మొదటి అధ్యాయం 18వ వచనం నుంచి మాట్లాడతారు పౌలు గారు, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల మీద దేవుని కోపము రగులు కొనుచున్నది. వాళ్ళు ఎలా చేశారంటే దేవాది దేవుణ్ణి, సృష్టికర్తని మనుషుల యొక్క జంతువుల యొక్క చతుష్పాద పురుగుల ప్రతిమా స్వరూపములుగా మార్చి విరాళ మొక్కడా అంటే మొక్కుతున్నారు. కనుక భూమిని మానవుని నివాస స్థలంలో ఉండడానికి మాత్రమే చేశారు, అంతకుమించి భూమి పని ఏమి లేదు. తర్వాత విషయాన్ని చూద్దాం, సృష్టిని చూస్తే దేవుడు అర్థమవుతాడు. సృష్టిని అందలి సమస్తమును పరిశీలన చేయగలిగితే దేవుని యొక్క నిత్య శక్తి, దేవత్వము, ఇక్కడ దేవత్వము అనే మాట ఇంగ్లీష్ లో రెండు భాగాలుగా వ్రాయబడతాయి, గాడ్లీనెస్, గాడ్ హెడ్. ఇక్కడ రోమపత్రికలో రాసింది గాడ్ హెడ్, గాడ్లీనెస్ కాదు. గాడ్లీనెస్ అంటే దేవుని యొక్క తత్వం, గాడ్ హెడ్ అంటే తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఈ సృష్టిలో ఎలా ఉన్నారు అనే విషయం అర్థమవుతుంది. నువ్వు సృష్టిని చూస్తున్నప్పుడల్లా నీకు ఎవరెవరు కనిపిస్తారంటే తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు కనబడాలా. నువ్వు సృష్టిని ఆలోచన చేస్తున్నప్పుడల్లా వారు నీకు అర్థమైతే వారిని నువ్వు ఖచ్చితంగా ఆరాధించగలుగుతావు. సృష్టిని చూస్తున్నప్పుడల్లా వారి నీకు అర్థం అవ్వాలి. లేఖనము అలాగే చెప్పింది,
సృష్టిని అందల సమస్తమును పరిశీలన చేయగలిగితే దేవుని యొక్క నిత్య శక్తి దేవత్వము రెండు అర్థమవుతాయి, రెండు అర్థమవుతాయి. కానీ నువ్వు సృష్టిని ఆ కోణంలోంచి చూడవు, నువ్వు చూసే కోణం వేరు. రోమీయులకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము దేవుడు అది వారికి విసిదపరిచను. 20వ వచనములో రెండో భాగం చదువుదాం. జగత్ ఉత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేకపడబడుచున్నవి. వారికి తెలియజేశాడట, వారికి అర్థమైనట్టు చెప్పాడట. దేని ద్వారా? సృష్టిని ఆలోచన చేస్తే ఏమర్థమవుతుందని చెప్పాడంటే, అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వము. దేవుడు అంటే ఏంటో అర్థమవుతుంది మనం. కానీ సృష్టిని చూసి దేవుడిని అర్థం చేసుకున్నట్టు లేదు. సృష్టిని పూజించడమే దేవ మానవుని యొక్క నైజం అయిపోయింది. సమస్తాన్ని సృష్టించినటువంటి దేవుడు తను తెలుసుకోవడానికి ఒక్కసారి ఆలోచన చేయమంటాడు. ఎవరిని? సృష్టిని ఆలోచన చేయి. సృష్టిని ఆలోచన చేస్తే నేను నీకు అర్థమవుతాను. ఫర్ ఎగ్జాంపుల్, సృష్టిలో కొండలు తయారు చేసింది ఎవరండి? దేవుడే. బిల్డింగ్లు తయారు చేసింది మనిషి. దేని ద్వారా తయారు చేస్తాడండి బిల్డింగ్లు? ఇప్పుడు ఉదాహరణకి ఈ దీనికి పిల్లర్ వేశారండి. ఈ పిల్లరికి ఏం కావాలా? నకలు కావాలా? నకలు కావాలా? అప్పుడు ఎక్కడి నుంచి తీయాలి? కొండను పక్కన కొట్టియాలా? ఇల్లు కట్టేసుకోవాలా? ఇల్లు నిర్మితం అయిపోయింది మన కొండ పరిస్థితి. కొండను తయారు చేయగలవా నువ్వు? ఇల్లును తయారు చేయగలవు, కానీ కొండను తయారు చేయగలవా? ఆ కొండను తయారు చేసిన వాడు ఎవరు? సృష్టిని ఆలోచన చేస్తే దాన్ని తయారు చేసినటువంటి సృష్టికర్త నీ కళ్ళ ముందుకు వచ్చేస్తా. అదే ఇంటి నిర్మించుకోవాలంటే నీకేం కావాలా? ఇసుక కూడా కావాలి కదా. దాన్ని నువ్వేమో తయారు చేయగలవా? దాన్ని తయారు చేసేవాడు అంటే నీకు పనికొచ్చేది, నీకు ఉపయోగించుకునేది. నీ పరిస్థితుల్లో అలా చుట్టూరు చూసుకుంటే ఆ చుట్టుపక్కల జరిగినటువంటి ప్రతి పరిస్థితిలోంచే నీ దేవాది దేవుడు కనిపిస్తూ ఉంటాడు. ఆ దేవాది దేవుడిని మర్చిపోయి నువ్వు సృష్టాన్ని పూజించడం అనేది మంచి లక్షణము కాదు. కనుక సృష్టిని అందరి సమస్తమును పరిశీలన చేయగలిగితే దేవుని యొక్క నిత్య శక్తి దేవత్వము అర్థమవుతుంది. అలాగ దేవుణ్ణి నువ్వు చూడగలిగితే ఆ సృష్టి ఎందుకు చేయబడిందంటే నీ కోసము నా కోసము సమస్త మానవాళి కోసము చేయబడింది. మానవుడు దాని మీద ఆధిపత్యం చేయమని దేవుడు సెలవిచ్చాడు. కానీ అతని యొక్క బలహీనత సాతాను చేత మోసగించబడి దానికి అతడు లోబడిపోయాడు. కనుక దేవుడు చెప్తున్నాడు, దుర్నీతి చేత సత్యమును అడ్డగించి మనుషుల మీద దేవుడి కోపము పరలోకము నుండి రగులు కొనుచున్నది. అది ఏదో ఒక రోజు వారిని తీర్పులోనికి ఖచ్చితంగా నిలబడతాం. అందులోంచి తప్పించుకోవాలంటే మీరు నేను సమస్త సృష్టిని దేవుడు మానవుడి కొరకే తయారు చేశాడు, మానవుడికి ప్రయోజనం కొరకే తయారు చేశాడు. ఆ సృష్టి ద్వారా దేవుడు మానవుడికి అర్థమవుతాడన్న సంగతిని అర్థం చేస్తాను. ఇప్పుడు సృష్టి ద్వారా ఎవరు అర్థమవుతారండి?
నిత్య శక్తి దేవత్వం అంటే ఇక్కడ గాడ్ హెడ్ గాడ్ హెడ్ గాడ్లీనెస్ వేరు దేవత్వం తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు వీరు ముగ్గురు సృష్టిని నిర్మించడంలో వారి పాత్రలు ఖచ్చితంగా మనకి కనబడతాయని అన్వయించుకోవడం అర్థమైంది. ఇందులో మీకు ఎవరు డౌట్ ఉందా? సృష్టిని సృష్టించడంలో ముగ్గురు లేరండి, ఒకడే రండి, నాకు భోటి మాట ద్వారా చేశాడండి. అలాంటి థాట్ ఏమైనా వచ్చిందా? అసలు ఇక్కడ వచ్చింది ఒకే ఒక విషయం, దేవుడు అనే పదం బహువచనం. అసలు దేవుడు అంటే అర్థమేంటి? దేవుడు కూర్చున్నటువంటి సత్యాన్ని బాగా గమనించుకోవాల్సిన విషయం. సర్వమానవాళికి దేవుడు గురించి ఆదాము దగ్గర నుంచి మోషే వచ్చేటంత వరకు సరైనటువంటి పరిణితి సరైనటువంటి జ్ఞానం మాత్రం అందలేదు. దేవుడు మోషేను పిలుచుకున్నప్పుడు, అయ్యా నేను అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును, నేను మీ దేవుడిని అయి ఉన్నాను. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు మిమ్మల్ని చూపిస్తాను అంటున్నాడు, వెళ్ళి చెప్పాయా అన్నాడు. బాగానే ఉంది. అబ్రహాము దేవుడు అంటున్నావు, ఇస్సాకు దేవుడు అంటున్నావు, యాకోబు దేవుడు అంటున్నావు, అసలు ఎందుకు రావాలన్నాడు. అప్పుడు అన్నాడు ఉన్నవాడను అనువాడను. దేవుడు అనే పదానికి అర్థమేంటి? ఉన్నవాడను అనువాడు. దేవుడు అనే మాటకు అర్థం ఉన్నవాడు అనువాడు. ఒక్కరని అర్థమా? ఇప్పుడు చెప్పండి, ఉన్నవాడు అనువాడు అనే పదం ఒకరని అర్థమా? కాదే, ఆ పదానికి అర్థం అది ఉన్నవాడు అనువాడు. ఉన్నవాడు అంటే తనకు తానుగానే ఉన్నవాడు, స్వయంభవుడు అని అర్థం. ఎవరు అతన్ని నిర్మించలేదు, ఎవరు అతన్ని తయారు చేయలేదు, ఎవరు అతన్ని కలుగులేదు, ఎవరి ద్వారా అతను కొట్టలేదు. స్వయంభవుడు, తనకు తానుగానే ఉన్నవాడు. అనువాడు అంటే తన నోటి మాట ద్వారానే సమస్తాన్ని సృజించగలడు, సృష్టించగలడు, నాశనము చేయగలడు. సృష్టించగలడు, నాశనము చేయగలడు. ఏయ్ విడిపో అన్నాడు అంతే, విడిపోయి. ఏది? సముద్రం. తన నోటి మాట ద్వారానే వాగిపోనాడు అంతే. ఆగిపోయింది నిమిషాల మీద నేల ఆగిపోయింది, ఉడకబడలేదు. మీరు కావాలంటే ఈ యొక్క పారుతున్నటువంటి ఆ వాగు ఆపేయండి, కింద ఏమిపోతండి. కానీ బురకుందా? ఆరి నేల వెళ్ళిపోయిందట, చక్కగా వెళ్ళిపోయారట, అవతలకి వెళ్ళిపోయారట, మళ్ళీ మూసాడు. అది సృజించగలడు, నాశనము. అదే ఆ పదానికి అర్థం, దేవుడు అనే పదానికి అదే అర్థం.
తాను తనుకు తానుగానే ఉన్నవాడు స్వయంభవుడు తన నోటి మాట ద్వారా సమస్తాన్ని సృజించగలడు నాశనము తర్వాత ఏ రూపంలో ఉన్నాడు ఏ రూపంలో ఉన్నాడు ఏ రూపంలో ఉన్నాడు యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం దేవుడు ఆత్మ ఆత్మ రూపంలో ఉన్నాడు ఆత్మ పోలిక దీనికి ఏమైనా కొలవాలు ఉందా ఏమన్నా రూపాన్ని దిద్దగలవా అందుకే అంటాడు భూమి మీదైనా ఆకాశం మీదైనా ఆకాశం కింద నీటిలోనైనా దేని రూపాన్ని నువ్వు చేసుకోలేవు నాకు ఆపాదింపు చేయలేవు కారణం ఏంటంటే నేను ఆత్మ రూపము కలిగిన వాడు అప్పుడు మీరు వెంటనే పొందేయచ్చు మరి యేసుక్రీస్తు రూపం ఉంది కదండి దగ్గర వచ్చే ప్రశ్న కదా యేసుక్రీస్తుకి ఒక రూపాన్ని ఆపాదింపు చేశారు కదండి చాలా అద్భుతంగా మాట్లాడతాడండి యేసుక్రీస్తు ప్రభువారు అలాంటి ప్రశ్న మీకు వస్తే ఒకే సమాధానం గబ్రియేలుకు రాసినటువంటి పత్రిక పత్రిక పదవాధ్యాయం 5వ వచనం అండి కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగు చెప్పుచున్నాడు నీవు బలియు అర్పణయు కోరలేదు గాని నీవు నాకు ఒక శరీరాన్ని అంతే ఆ రూపం నాకు ఆ కోరిక నాకు ఒక పని మీద ఆపాదించబడింది దానికి ఒక టైం ఉంది ఆ టైం అయిపోయిన తర్వాత దాని పని అయిపోదు దాని టైం ఎంతంటే 33.5 సంవత్సరాలు 33.5 సంవత్సరాలు నీవు నాకు అప్పగించినటువంటి పని పూర్తి అయిపోద్ది పూర్తి అయిపోయిన తర్వాత యోహాను సువార్త 17వ అధ్యాయము 1-3 వచనాల ప్రకారంగా మళ్ళా నీ చెప్పుకుండా నాకు ఏ స్థానం ఉందో ఆ స్థానంలోనికే ఈ రూపంలోని పల్ల మార తండ్రి పూర్వము ఉడుపు నీ దగ్గర నాకు ఏ మహిమ ఉన్నదో ఆ మహిమతోనే నన్ను మరలా మహిమపరచు అంటే ఇప్పుడు నాకేముండదు ఇంకా శరీరము ఉండదు కనుక తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎవరైనా సరే ఆత్మబోధికే ఇంతకీ ఉన్నవాడు అనువాడు ఆయన పోలిక ఏంటంటే ఆత్మ కోరిక ఆయన పేరేంటో తెలుసా నిరంతరము ఒకే పేరు యేసుక్రీస్తుని గురించి చెప్పినప్పుడు చెప్తారు యేసుక్రీస్తుకి యెహోవాకి పరిశుద్ధాత్మ దేవుడికి ఒకే పేరు ఏ పేరు యెహోవా అనే పేరు వస్తుంది మనకు అర్థమయ్యే కొన్ని లాంగ్వేజెస్ ఉంటాయి ఆ లాంగ్వేజ్ ఖచ్చితంగా ఆ దేవత్వం అనే పాఠం చెప్పినట్టు చెప్తాం కనుక నిరంతరము అప్పుడు చెప్పాడండి మోషేతోటి ఉన్నాను అబ్రహాం పేరు చెప్పాడా నోవా పేరు చెప్పాడా ఎవ్వరికి చెప్పలేదు పేరు ఎవరికి చెప్పాడు తెలుసా మోషే అడిగాడు మోషే మాత్రమే చెప్పాడు నిర్గమ కాదు 3వ అధ్యాయం 15వ వచనం మరియు దేవుడు మోషేతో ఇట్లాడు మీ పితరుల దేవుడైన యెహోవా మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు
ఇస్సాకు దేవుడు యాకోబు దేవుడు నైనా యెహోవా మీ యొద్దకు నన్ను పంపునని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పవలెను నిరంతరము నా నామము ఇదే మార్తదా తరతరములకు ఇది నా జ్ఞాపకార్థా ఆఫ్రికాలో ఒక పేరు ఇండియాలో ఒక పేరు అమెరికాలో ఒక పేరు ఆస్ట్రేలియాలో ఒక పేరు ఉంటదా ఈ యుగంలో ఒక పేరు ఆ యుగంలో ఒక పేరు ఉంటదా ఉండదు నిత్యము ఒకే పేరు ఎప్పుడు ఒకే పేరు అది ఎక్కడైనా ఒకే పేరుతో పిలవబడుతుంది తరతరములకు అదే పేరుతో పిలవబడుతుంది తీరేపన్ దేవుడు అంటే ఏంటప్పుడు అతడే యెహోవా సృష్టిని అందులో సమస్తాన్ని ఎవరు కొరకు చేశాడంటే మానవుని కొరకు చేశాడు సృష్టిని అందరి సమస్తాన్ని పరిశీలన చేస్తే దేవుని యొక్క నిత్య శక్తి దేవత్వం గాడ్ హెడ్ తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు అర్థమవుతాడు ఆయన ఆత్మని అర్థమవుతాడు ఆయన ఉన్నవాడు అనువాడు అని అర్థమవుతాడు ఆయన పేరు అర్థమవుతుంది ఆయన మానవుల కొరకు చేసిన త్యాగము అర్థమవుతుంది సృష్టిని చూస్తే సృష్టిలో అనుభవింపు అయితే రెండవ భాగము రెండాధ్యాయానికి వస్తాము రెండాధ్యాయం ఎవరు తయారు చేశాడు దేవుడు మానవుని యొక్క నిర్మాణం చెప్పండి రెండాధ్యాయాన్ని ఇంతవరకు చెప్పుకుని ఆశిస్తాను మానవుని యొక్క నిర్మాణం చెప్పి ఏదో అలా పొడుకొని మాటలు చెప్పి వదిలేశాను ఇప్పుడు దాన్ని పూర్తి చేద్దాం మానవుణ్ణి నిర్మించాలనుకున్నప్పుడు ఆయన ముందుగానే తనియన దేవుడు కుమారుడైన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆలోచన చేసుకుని నిర్మించారు ఏమన్నాడని నరులను మన పోలికి చొప్పున మన స్వరూపమందు చేయుదము అసలు నరులు ఎందుకు చేయాలనుకున్నాడు మొదటి విషయం అది మాత్రం మర్చిపోకూడదు దేవునికి అనేక మంది కుమారులు కావాలా ఎలాంటి కుమారులు వాళ్ళు యేసుక్రీస్తు లాంటి కుమారులే కావాలంటే ఇప్పుడు పోలికి ఎవరు పోలికి ఉండాలా ఎవరి స్వరూపం ఉండాలా అదేనండి అసలు విషయం కోరికకు తీటైనటువంటిగా ప్రధానంగా ప్లాన్ చేసుకున్నాడే తప్ప కోరికకు విరోధంగా ఏం ప్లాన్ చేసుకోవట్లేదు కోరిక ఏంటి యేసుక్రీస్తు లాంటి అనేక మంది కుమారులు కావాలా అనేక మంది కుమారులు కావాలంటే ఇప్పుడు ఈ మనుషులు ఎలా తయారు చేసుకోవాలా ఆయన పోలికల్లోనూ ఆయన స్వరూపం మందే తయారు చేసుకోవాలి అర్థమవుతున్నాడు ఇప్పుడు ఉద్దేశాన్ని బట్టి తన కోరికను ఆలోచన చేసుకుంటున్నాడు మంచిగా కట్టుకోవాలి ఆలోచన మంచిది కట్టుకో ఏది కడతాం డూప్లెక్స్ ఇల్లా డబుల్ బెడ్రూమ్ ఇల్లా ట్రిపుల్ బెడ్రూమ్ ఇల్లా ఒక ఐడియా ఆ ఐడియాకు సంబంధించినటువంటిగా ప్లాన్ ఆ ప్లాన్కి సంబంధించినటువంటిగా మెటీరియల్ అన్ని సమకూర్చుకుంటాం అవునా కదా ఆలోచన లేకుండా కానీ అక్కడికి వచ్చిన తర్వాత పని జరుగుతుంటే ఆలోచన చేద్దాం అని అంటారా పని జరుగుతుందా ఆలోచన చేద్దామంటే ఎప్పుడో కట్టడం ఎప్పుడో కట్టడం అయిపోతుంది ఎవరు ఏదో ఒక ఆలోచన ఉంటుంది ఆలోచన మీదకి ప్లాన్ చేసుకుంటాడు ఆ ప్లాన్ ప్రకారంగా మెటీరియల్ సంపాదించుకుంటాడు ఆ మెటీరియల్ ప్రకారంగా వెళ్ళిపోతాడు అలాగే తండ్రి అయిన దేవుడు కూడా ఒక ఆలోచన ఉంది యేసుక్రీస్తు లాంటి అనేక మంది కుమారులు చేయటం ఆ అనేక మంది కుమారులను తయారు చేయటంలో ఆయన పోలుకు చెప్పున ఆయన స్వరూపమందు నరులను చేయమని చెప్పి దేవుడు నరుని నిర్మించాడు నరుని నిర్మాణం
నిర్మించేసరికి ఏమైపోయాడంటే బొమ్మల షేప్ వచ్చేసింది. అలాగా ఒక పద్ధతితో తయారు చేశాడు మాట నరుడు. రెండు సోపులు ఒక ముక్కు ఇవన్నీ ఎట్టేసి ఓ ఇలా చేసి ఇతను ఇతను నరుడిగా తయారు చేసి అలా బొమ్మలో తయారు చేసి ఒక పొట్టుగా ఉండడం మూడు రోజులుగా తర్వాత ఏరియాలి. కానీ అలా ఒక విగ్రహం తయారు చేసి ఇప్పుడు దాంట్లో ఎలా కావాలా చెల్లించటం కావాలా. ఈయనేమో స్వయంభవుడు, పరిశుద్ధాత్ముడు స్వయంభవుడు, వాక్యం అని చెప్పుకునే యేసుక్రీస్తు ప్రభువారు స్వయంభవుడు. ఈ స్వయంభవులు ఒక నరుణ్ణి ఏం చేస్తున్నారు, నిర్మిస్తున్నారు. ఆ నిర్మించడంలో బొమ్మను తయారు చేశారు. ఇప్పుడు ఈ బొమ్మ ఏం చేయాలంటే చలించాలా, ఉనికి కలిగి ఉండాలా, ఊపిరి కలిగి ఉండాలా, వారి పోలికల్లోనికి తయారవ్వాలా. కనుక వారు నరుణ్ణి ఏం చేస్తున్నారంటే నిర్మిస్తున్నారు. ఆ నిర్మించడంలో నేల మట్టితోటి ఒక సేఫ్ తయారు చేస్తారు. ఇప్పుడు అది చలించాలా, ఊపిరి కలిగి ఉండాలా, జీవించాలా, అసలు వాళ్ళలాగా మాట్లాడుతూ ఉండాలా, వాళ్ళలాగా ఆలోచన చేస్తూ ఉండాలా, వాళ్ళలాగా వాళ్ళకి వీళ్ళకి సంబంధాలు కలిగి ఉండాలా. అలా కలిగి ఉండాలంటే ఏం చేయాలంటే ఇప్పుడు వారి నాసికా రంధ్రములో దేవుని జీవవాయువును ఊదగా. జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మయడు, జీవించే ఆత్మ. దేవుడే పోలిక, దేవుడే పోలిక ఆత్మ, నరుడే పోలిక జీవాత్మ పోలిక. జీవాత్మ అంటే అర్థం ఏంటంటే జీవమునిచ్చే ఆత్మ అంటే దేవుని పోలిక అని అర్థం. తెలుగు ట్రాన్స్లేషన్ అది. జీవాత్మ అని ఎవరిని పిలుస్తారంటే దేవుణ్ణి పిలుస్తారు. నరుడు జీవించే ఆత్మ అంటే ఇప్పుడు నరుడు ఏ పోలికలో చేయబడ్డాడు, దేవుని పోలికలోనే చేయబడ్డాడు. అర్థమైందండి. ఇప్పుడు నరుడు ఇప్పుడు ఏ పోలికలో చేయబడ్డాడు, కానీ బాగాలేండి, రెండు నేల మట్టి జీవవాయువు కలిపితే నరుడు. ఈ శరీరం ఎలా ఉందో అవి తెలియదు. ఈ శరీరము ఎలా ఉందో ఎవరికి తెలియదు. ఫిలిప్పీల రాసిన పత్రిక 3:21. ఫిలిప్పీల రాసినటువంటి పత్రిక 3:21. సమస్తము తనకు లోపరుచుకుని జరిగిన శక్తిని బట్టి, శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును, ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు, తన మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చు. అదండి, తన మహిమగల శరీరమునకు సమరూపము కలిగినటువంటి శరీరం. సరే, ఆయన కలిపి కలిసి నివసించగలిగారు, కలిసి మాట్లాడుకోగలిగారు,
కలి సంధి కార్యక్రమాలు చేయగలుగుతున్నాను. ఆ శరీరం ఎలా ఉంటుందో ఆయన చెప్పలేదు, నేను ఊహించలేను. ఏం చెప్పినా తప్పైపో, నేను అలా పనిచేయను. అది రహస్యం, దాని గురించి మాట్లాడలేదు, నాకు హక్కు లేదు, నేను మాట్లాడలేదు. మీరు అనుకోవచ్చు దీనికి ఇంతే తెలిసేమని అనుకున్నాను, నష్టం లేదు. దీనికి తెలియదు కావచ్చు అడే అని మీరు అనుకోవచ్చు, నాకేం నష్టం లేదు. కానీ నేను మాత్రం దాని గురించి ఎక్కువ ఇంకా మాట్లాడదు. నాకు అయిపోయింది కదా, జీవవాయువు ఉంటాడు, నేల మట్టి కలిపితే నోరుడయ్యాడు. ఓకే, ఇప్పుడు ఇది ధ్రువు కాదా? పైన నరుడు. ఓకే, నరుడు ఎలా తయారు చేశాడు? మరి స్త్రీ కూడా నరురాలేనా లేకపోతే ఏమైనా దేవకండి కదా? ఈవిడికేమో ఈవిడిని కూడా బొమ్మను తయారు చేయొచ్చు కదా, ఆ బొమ్మలో వచ్చి ఒప్పుని ఊదొచ్చు కదా. ఒక మూలంలోంచి ఇంకిక్కడి నుంచి ప్రతిదీ దేంట్లో రావాలా? అది మాత్రం బాగు. దేవుడు సమస్తాన్ని సృష్టించిన తర్వాత ఇక సమస్తము అది మరలా రీజనరేట్ అవ్వాలంటే మూలంలోంచే జనరేట్ అవ్వాలి తప్ప మరలా దాన్ని కలుగు చేసుకోడు. చాలా మంది చాలా తిక్క ప్రశ్నలు వేస్తారు, కోడి గుడ్డు ముందా కోడి ముందా? కోడి ఫస్ట్ మూలం, దాంట్లోంచి గుడ్డు, ఆ గుడ్డులోంచి అనేక మంది కోళ్ళు. అంతే, చెట్టు ముందా విత్తు ముందా అంటే చెట్టు ముందు, ఆ చెట్టులోంచి అనేక విత్తనాలు, ఆ విత్తనాల్లోంచి అనేకమైనటువంటి మొక్కలు లేక అనేకమైనటువంటి వృక్షాలు. ఇది మూలం. దేవుడు ప్రతిది మూలంలోంచే చేశాడు. సృష్టి మూలం, ఆ మూలంలోంచి మనుషులు వచ్చాడు. చాలా జాగ్రత్త. ఇక స్త్రీ కూడా ఇప్పుడు దేంట్లోంచి రావాలా? మూలంలోంచి రావాలా. కనుక నరుల్లోంచి స్త్రీని నిర్మించారు. నరుడు నుంచి స్త్రీని నిర్మించారు. ఇప్పుడు మళ్ళా స్త్రీ పురుషులు నిర్మించబడుతున్నారు. అవునా? ఎవరి నుంచి నిర్మించబడుతున్నారు? ఈ స్త్రీ నుంచి, ఈ పురుషుల నుంచి కలిపి నిర్మించబడుతున్నారు. పురుషుడైనా స్త్రీ అయినా వారిరువురి నుంచి వస్తున్నారే తప్ప మరలా రాలేదు. ఇప్పుడు ఈ మధ్య చాలా మంది చెప్పారు కదా, సైన్స్ చెప్పింది కోతి నుంచి మనిషి వచ్చాడు. కోతి నుంచి ఏమొచ్చాడు? పరిణామ సిద్ధాంతం అన్నాడు. దానికి జీవ పరిణామ అలాంటి సిద్ధాంతం బైబిల్లో ప్రకృతిలో ఉందా? సృష్టిలో ఉందా? ఎవరన్నారు లేదని? పరిణామ సిద్ధాంతం సృష్టిలో ఉంది, ప్రకృతి సిద్ధాంతం సృష్టిలో ఉంది. సీతాకోప చీలుకు తయారవ్వాలంటే గొంగళ పురుగు నుంచి తయారవ్వాల, 21 రోజుల్లో తయారైపోతుంది. ఒక పెరల్ ముచ్చు తయారవ్వాలంటే పరిణామ సిద్ధాంతం. నీటిలో ఉన్నటువంటి ఆలచిప్పనే పురుగులోంచి ముచ్చు తయారవుతుంది. ఇసుకలో ఉన్నటువంటి ఆలచిప్పనే పురుగులోంచి ముచ్చు తయారవుతుంది. పరిణామ సిద్ధాంతం రాకపోవడం. పరిణామ సిద్ధాంతం దేవుడు భూమి మీద పెట్టాడు. అది ఆ రోజు ప్రారంభించబడి ఈ రోజు వరకు క్రమము తప్పకుండా అలాగే జరుగుతున్నాయి. మరి మానవుడు కూడా అలాగే రావాలి కదా కోతి నుంచి? అది వాస్తవం కాదు. మానవుడు వచ్చింది కోతి నుంచి కాదు, మానవుడు వచ్చింది దేవుని చేతి నుంచి. దేవుడి చేతితో చేసినటువంటి
రూపమునిచ్చి ఆయన ఊదినిచ్చి ఊపిరినిచ్చి ఆయన కలుగు చేసిన విధానం నుంచి వచ్చాడు తప్ప మానవుడు కోతి నుంచి మాత్రం కాదు. పరిణామ సిద్ధాంతం చెప్పండి. ఒకవేళ ఒక మానవుడి రక్తము ఇంకో మానవుడికి ఉపయోగపడతాదో ఉపయోగపడదా? ఏ పాజిటివో బి పాజిటివో ఏదో పాజిటివ్ మొత్తం మీద ఉపయోగపడుతుంది. మరి కోతి రక్తం, కోతి రక్తం మానవుడికి ఎక్కితే హెచ్ఐవి జబ్బు వచ్చారు. ఏ మరి అందులో చేయబడ్డవాడు కదా, రక్తం ఉపయోగపడాలి కదా, ఆ పార్ట్ ఉపయోగపడాలి కదా, ఆ జన్యుడు ఉపయోగపడాలి కదా. మీకు ఆయుర్వేదిక్ మెడిసిన్ గురించి తెలుసా? హోమియోపతి ఆయుర్వేదిక్ మెడిసిన్ గురించి తెలుసా మీకు? హోమియోపతి అంటే ఏంటి? వాస్తవానికి ఏంటంటే కొన్ని జంతువులు కనుక జన్యుల్స్ లోంచి తీసినటువంటివి మానవుని యొక్క ఈ శరీర భాగాలకి ఉపయోగపడతాదని ఆడు నిర్ధారించుకొని ఆ జన్యుల్స్ లో ఉంచి తీసినటువంటి ఆ రసాలతో తయారు చేసినటువంటి మందులవి. అందుకే చాలా చవకగా వస్తాయి. ఒక ఎద్దు నుంచి తీసినటువంటి ఆ ఎముకలలోంచి వచ్చినటువంటి ఆ రసాయనికాలు చాలా చవక. ఒక లీటర్ తీస్తేనట్ట 10 లీటర్లు నీళ్ళు కలుపుకోవచ్చు అందులో. కనుక ఒక లీటర్కి 10 రూపాయలు ఖర్చు అయితే 10 లీటర్లు నీళ్ళు కలిపేస్తుంది ఎంత అవుతుంది? 11 లీటర్లు అవుతుంది కదా. 10 లీటర్లు రూపాయి కొంటే 1 లీటర్ రూపాయి కొంటే ఇక్కడ 11 రూపాయలు రాము. కనుక తక్కువ డబ్బులు చదువుకుంటే కొన్ని విషయాలు తెలుస్తాయి కదా. విషయం కాదు, కొన్ని కొన్ని ఉపయోగపడతాయి, అన్నీ కాదు. వాటితో మనకు ఉన్నటువంటి సహజీవం కానీ భూమిలో ఉన్నాయన్నీ మనకు ఉపయోగపడతాయి. జ్వరం వస్తే ఏమవుతుంది? నీలో ఉన్నటువంటి ఏదైతే ఆ అల్యూమినియం జింకాక్సైడ్ ఆక్సైడ్ ఏవైతే లోపించాయో వాటినే ఇస్తాడు ఇంజెక్షన్ రూపంలో. మట్టిలో ఉన్న ప్రతిదీ మీ శరీరంలో ఉంటుంది. ఖనిజాలు లవణాలు మినరల్స్ అన్నీ కూడా మట్టితో తయారు చేయడం జరుగుతుంది. ఇందులో ఏం లేదు. రైట్, శ్రీనగర్ నిర్మించాడండి నరులోంచి నరులోంచి. ఇప్పుడు అమ్మాయి బాగుంది, అమ్మాయి మానవునే పనులు చేసింది అనవైపు పోతాం. మానవుణ్ణి దేవుని స్వభావంలో తయారు చేయబడ్డాడు కదా. కీర్తన గ్రంథం 32:9 అనవైపు పోను. కీర్తన 32:9 బుద్ధి జ్ఞానము లేని గుర్రము వలనైనను కంచర గాడిద వలనైనను. అంటే గుర్రాలకి గాడిదలకి జంతువులకి ఏముండదు, మనుషులకి ఏముంటది? కనుక అది ఆ బుద్ధి జ్ఞానం ఎవరు ఉండాలంటే దేవుడి. అంటే మానవుడు బుద్ధి జ్ఞానాన్ని కలిగి ఉన్నాడు అంటే ఆయన విధానం. అవి జంతువులు లేవు, మానవుడికి ఉన్నాయి. విచక్షణ జ్ఞానం మానవుడికి ఉంది, అవి లేవు. దేవుడు ఆలోచించగలరా? దేవుడు మనసు నమ్మగలరా? నమ్ముతాడు. మానవుడు ఆలోచించగలరా? మానవుడు నమ్ముతాడా? అలాగే. తర్వాత దేవుడు మానవుని ఎలా తయారు చేశాడంటే ఆలోచించేవాడుగా తయారు చేశాడు. సామెతల గ్రంథం, సామెతల గ్రంథం 4:23 వస్తాం. హృదయంలో నుండి
దేవదారులు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రముగా కాపాడుకును. నీ హృదయంలో జీవా జీవదారు అంటే ఆలోచన ఆలోచన కనుక నీ హృదయాన్ని ఏం చేసుకోవాలి నువ్వు కాపాడు. ఆలోచన ఏం చేస్తాయంటే హృదయాన్ని పాడేశారు. మనుషుని హృదయములో నుండి భయలు వెడలినవన్నీయు కామ క్రోధ లోభ మోహ మదమ శరములింకెన్నో మనుషుని అపవిత్రతకు గురి చేయుచున్నవిగా మనసులో నెమ్మది లేక జీవించుచున్నావా భోనేస్తమా ప్రియనేస్తమా నీ హృదయము ప్రభుకిమా. కనుక జీవదారు ఆలోచన ఇవి హృదయాన్ని ఏం చేస్తాయి అన్నిటినీ మనుషులు హృదయం దేవుతో నిండిపోయిందట, దిగుతో నిండిపోయిందట. అదే యాకోబత్రులో చెప్తున్నాడు వాటిని తోలియాలంటే నీ హృదయంలోనికి ఏం వెళ్ళాలంటే వాక్యములు లోపల నాటబడిన వాక్యము ఆ హృదయాన్ని శుద్ధి చేస్తాడు. బుద్ధి జ్ఞానము గలవాడుగా చేశాడు, ఆలోచన కలిగినటువంటి వారిగా చేశాడు కదా. బుద్ధి జ్ఞానం కలిగిన వాడు చేశాడు, ఆలోచన కలిగినటువంటి వాడిగా చేశాడు. తర్వాత ఇంకెలా చేశాడు, గ్రహించేవాడిగా చేశాడు. మత్తయి సువార్త 13:15 చూసి చెవులారవిని హృదయముతో గ్రహించేవాడిగా. నువ్వు దేన్నైతే చూస్తున్నావో దేన్నైతే వింటున్నావో దాన్ని నువ్వేం చేసుకోవచ్చు, గ్రహించే అవకాశం ఉంది. జంతువుకుందా అలవాటు చూస్తాడే వింటారా, గ్రహిస్తారా, ఎదుగులుతాడా, చూసింది విన్నది గ్రహించిందా. కానీ మానవుడు విన్నాడు చూశాడు. ఎగ్జాంపుల్ చెప్తారు, టేబుల్ మీద అన్నం ఉంది, ఎందుకు రెడీ టీ ఉంది అక్కడ, రెడీ అవుతుంది అక్కడ, రెడీగా టీ అక్కడి నుంచి అలా పాస్ అవ్వడానికి మీరు ఒక విషయం గ్రహించేస్తారు. మన టీ వచ్చేస్తుంది ఇక్కడ హ్యాపీ అని అంటారు, గ్రహించేశాడు. ఒకవేళ అదే స్థానంలో కుక్క నిలబెట్టావు అనుకోండి, టీ వచ్చినా పని చేసుకుంటున్నా ఏం చేసుకున్నా అది ఎలా చూద్దా తప్ప టీ వచ్చిందా ఇవ్వాలా గ్రహిస్తారా అదే. అంటే నిన్ను ఎలా తయారు చేశాడు, గ్రహించేవాడుగా. అది గ్రహించేవాడిగా తయారు చేశాడు. తర్వాత చూద్దాం, ప్రేమించేవాడిగా తయారు చేశాడు. మత్తయి సువార్త 22:37 నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనసుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమించుకొనుము. దేవుణ్ణి ప్రేమించేవాడిగా తయారు చేశాడు. దేవుణ్ణి ఎలా తయారు చేశాడు, దేవుని ప్రేమించేవారుగా చేశారు. తర్వాత గబ్రియేలు కూడా వస్తున్నటువంటి పత్రిక అందులోనే ప్రేమించేవాడుగా అన్నాడు. 1:9 నీతిని ప్రేమించేవాడుగా,
అంటే మంచిది ప్రేమించేవాడిగా తయారు చేశాడు. ఇంకోలా ఇంకా 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 ఇచ్చాడు, ఇంకా ఎక్స్ట్రా ఇచ్చాడు. అదే ఇప్పుడు పంపించింది ఏంటంటే అదే అది ఏంటంటే చూద్దాం. తను ఇష్టానుసారంగా ఆలోచించుకునే అవకాశం ఇచ్చాడండి. రెండో కొరింథి పత్రిక 9:7 రెండో కొరింథి పత్రిక 9:7 ఒకసారి చదవండి. తన ఇష్టానుసారముగా తనకి తనకి ఎలా నచ్చితే అలా చేయొచ్చు. అన్ని చెప్పాడు, కండిషన్స్ అన్ని చెప్తాడు. నీకు నచ్చితే కొనుక్కోలేదు అని కదా. అలాగా అబ్బాయి ఇదిగో ఇదిలా ఓపెన్ చేస్తే ఎలా అవుతుంది, ఇలా ఓపెన్ చేస్తే ఎలా అవుతుంది, దీని దీనివల్ల ఇన్ని ఫీచర్స్ ఉన్నాయి, ఇదంత ఉంది ఇదంత ఉంది, ఏంటి మాత్రం ఉంది ఇష్టం నీ ఇష్టం. మానవుడు కూడా ఎలా తయారు చేశాడు, ఈ పండు తినొద్దు, ఈ పండు తినొచ్చు, ఈ పండు డైలీ ఫుడ్ నీ ఇష్టం. కానీ తప్పు చేస్తే శిక్ష మాత్రం తప్పదు. ఒప్పుడు ఖండితంగా చెప్పేశాడు. ఇప్పుడు నీ ఆలోచనే, నీ ఇష్టమే. ఏమయ్యా తినద్దా తినవా అన్నాడా? ఇష్టానుసారంగా ఆలోచించుకునే అవకాశాన్ని ఉండేటట్టు చేశాడు. నియంతలా కాదా, మానవుని నియంతలా తయారు చేయలే. నేను చెప్పినట్టు విను, నువ్వు అనలేదు ఇష్టం. మానవుణ్ణి మానవుడికి ఎలాంటి ఎలా తయారు చేశాడంటే, అతడు ఏది చెయ్యాలని నిశ్చయించుకుంటాడో అదే చేస్తాడు. అలా తయారు చేశాడు. బ్రహ్మపత్రిక 16:17 వస్తారు చదవండి. బ్రహ్మపత్రిక 6:17 వచ్చినారండి. మీరు పాపమునకు దాచలేయుంటారు కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితేరో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారే పాపం నుండి విమోచింపబడి నీటికి దాచలేసి మీరు దేవునికి స్తోత్రం. మీ శరీర పరిణతిని బట్టి మంచి రీతిగా మాట్లాడుతున్నాము. ఏమనగా అక్రమం చేయండి అపవిత్రతకును అక్రమమునకును మీ అవయములను దాసులుగా ఎలాగో అప్పగించారో అలాగే పరిశుద్ధత కల్పటకై ఇప్పుడు మీ అవయములను నీటికి దాసులుగా అప్పగించుడి. మీరు పాపములకు దాసులు అయినప్పుడు నీతి విషయం నిర్బంధం లేని వారై ఉంటుంది. మీ ఇష్టం, మీరు ఏది చెయ్యాలనుకుంటే అది చేయగలరు. అదే విషయాన్ని ఎక్కడ చెప్పాడంటే గలతీ పత్రిక 5:16 కూడా చెప్పాడు. నువ్వు నీ శరీరం ఏమొచ్చి చేయాలండి, ఆత్మ దానికి ఒప్పుకోవట్లేదు, కనుక శరీరాన్ని ఆత్మ చేయించారు. ఒకవేళ ఆత్మ ఇలా చేయకూడదు అనుకుంటుంది, శరీరం దాన్ని చేయించేసింది, చేసేస్తాడు. అవ్వ జయించేసింది అవని ఎవరు శరీరం జయించేసింది. శరీరాస నేత్రాస జీవ కుటుంబాన్ని కలుగు చేసింది తప్పని ఇలా తయారు చేశాడు. అంటే బుద్ధి జ్ఞానములు గలవాడుగా తయారు చేశాడు, జీవధారులు గలవాడుగా తయారు చేశాడు, గ్రహించేవాడుగా తయారు చేశాడు, దేవుని ప్రేమించేవాడిగా తయారు చేశాడు, నీతిని ప్రేమించేవాడిగా తయారు చేశాడు. తను ఇష్టానుసారంగా నిర్ణయించుకుంటుంది ఏమి చేయాలన్నా అతను ఇష్టానుసారంగానే చేసుకునేటట్టుగా చేశాడు. ఇలా చేసి ఇప్పుడు ఇతను ఎలా తయారు చేయాలనుకుంటాడంటే ఆయన స్వారూప్యములోనికి మార్చాలి. అంటే గుణలక్షణాలు
దేవుడు గుణలక్షణం చెప్పండి. దయ కలగడం ఏంటి, జాలి కలగడం ఏంటి, సాత్వికం ఏంటి, క్షమించడం ఏంటి అన్ని అందులోకి వచ్చేస్తాయి. అంటే ఆ పదంతో నిడివే మొట్టమొదటి రాసిన చెప్పుడు ప్రేమ. తర్వాత తర్వాత రెండోదేంటి పరిశుద్ధుడు. మూడు అబద్ధమాడనే రాదు ఇదంటే ఆయన తెలియదు అబద్ధం ఆడు తెలీదు రాదు ఎప్పుడు ఆదంటే ఆయనకి లేని గుణాలు ఒకటే. ఈ గుణ లక్షణాలని వీటి తాలూకా పర్యాయ పదాలు అన్నీ అండి, నీతిమంతుడు, యథార్థవంతుడు, ఏంటి న్యాయవంతుడు, ఇవన్నీ వీటి తాలూకా పర్యాయ పదాలు. సందర్భం వచ్చినప్పుడు అవి ఖచ్చితంగా చెప్పుకుంటూ వస్తాను. ఈ లక్షణాలని ఇలా తయారు చేసినటువంటి వ్యక్తిలో ఆపాదింప చెయ్యాలి అన్నది ఆయన కోరిక. ఈ లక్షణాలు ఎవరు కలిగి ఉన్నారంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఇలా తయారు చేయబడ్డ మానవుడికి యేసుక్రీస్తు ప్రభువారు ఆ లక్షణాలు ఇవ్వాలి. ఈలోగానే కార్యక్రమాలు జరిగేవి. గురువు గారి యొక్క పతనం, ఈ పతనానికి ముందు ఈవిని తయారు చేశారు కదా, ఈవిని నిర్మాణం, ఈవిని గురించి చూద్దాం. గరుడ నిర్మాణము అయిపోయింది, గరుడ నిర్మాణం దాని అమ్మాయింపు అయిపోయింది, సృష్టి నిర్మాణం దాని అమ్మాయింపు అయిపోయింది. ఇప్పుడు భార్యాభర్తలు అంటే ఈ స్త్రీ పురుషులను దేవుడు ఏమని అనౌన్స్ చేశాడు, ఒక అనౌన్స్మెంట్ చేశాడు. ఆది ఈ స్త్రీ పురుషులు ఇద్దరు ఏమని అనౌన్స్ చేశాడు, పదం మాట్లాడింది ఎవరు, అంతే రండి మానవుడు పెట్టిన పేరు కదా. భార్య భర్త అనే పదాన్ని భూమి మీద ఏ నరుడు పెట్టుకున్న పేరు కాదు, అది దేవాది దేవుడే వారి ఇరువురిని నిర్మించి వారిని ఏమని అనౌన్స్ చేశాడు, భార్యాభర్తలు అని అనౌన్స్ చేశాడు. ఈ భార్యాభర్తల గురించి కొన్ని సంగతులు తెలుసుకోవాలి. అంటే ఇప్పుడు ఇలా ఎందుకు ఇలా చెప్పారంటే అది ఒక సపరేట్ పాఠం చెప్పాలి. సపరేట్ పాఠం చెప్తే మన పుస్తకంలో ఉన్నప్పుడల్లా ఓ పాట వస్తే పాఠాన్ని చెప్పేస్తానండి, అప్పుడు ఈజీగా తేలిపోద్ది నాకు కూడా. పుస్తకంలో వచ్చింది అది నా సొంతం కాదండి, అది రెండో అధ్యాయంలో ఉందా భార్యభర్తలని స్త్రీ పురుషులు ఏం తయారు చేశాడు, భార్యభర్తలు అయితే ఈ భార్యభర్తల గురించి ఈ ఉదయం క్లాస్ ఉంటాయి. ఇప్పుడు మధ్యాహ్నం క్లాసు పాఠం మధ్యాహ్నం క్లాస్ ఉంది చూద్దాం. వీళ్ళిద్దరిని తయారు చేశాడు, ఎలా స్త్రీని పురుషుని వీళ్ళిద్దరిని ఏమన్నాడు చూద్దాం. ఆదికాండము ఇక్కడి నుంచి కాంటెస్ట్లో కదా, మళ్ళా రెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం నుంచి ఇరవై నాలుగవ వచనం వరకు కంటిన్యూగా ఒకే భాగం ఉంది. కంటిన్యూగా ఒకే భాగం, ఒకసారి చాలా స్పీడ్గా జరిగింది. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదును అనుకొని దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు వాటిని రప్పించిన జీవం గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టునా పేరు దానికి కలిగాను. అప్పుడు
ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతులకును పేర్లు పెట్టాను. అయినను ఆదామునకు కాటైన సహాయం అతనికి లేకపోయాను. ఏంటి చెప్పడం ప్రేమ మాట? అక్కడ స్త్రీని నిర్మించాలా, ఆదాముకు సాటేకి సహాయం చేయాలని అనుకుని వీటి గురించి అన్నిటి గురించి ఏది చెప్పాడు? అది ప్రతి దానికి సహాయం ఉంది. దాని నుంచే సృష్టి క్రమం జరుగుతుంది. ఇది లేనివాడు ఎవడైపోయాడంటే గురువు గారు. సో ఈ గురువు గారి నుంచి మరలా రావాలి అంటే సాటి అయిన సహాయం అవసరం. ఈ గురువు గారికి అన్ని విషయాల్లో సహాయం చేయాలంటే సాటి అయిన సహాయం అవసరం. అందుకే గురువు గారికి చెప్పాడు, గురువు గారు అన్ని తీసుకొని రండి, ఇప్పుడు ఇక్కడ అన్నిటికీ ఏమని తీసుకోవు సార్ కిలో అన్నాడు. పులిని పేరు పెట్టింది ఎవరు? సింహాన్ని పేరు పెట్టింది ఎవరు? కోతని పేరు పెట్టింది ఎవరు? కుక్కని పేరు పెట్టింది ఎవరు? అన్ని ఆయన దేవుడు గారు. ఆయనకి అవన్నీ ఉపయోగపడతాయి, వాటితో సహజీవనం చేస్తాడు. వాటి ఉపయోగం ఖచ్చితంగా ఆయనకి ఉందని దేవుడు ఆయన కొరకు వాటిని తయారు చేశాడు కదా. ఎంత అధికారం ఇచ్చాడంటే నరుడికి, తాను చేసినటువంటి సృష్టికి ఇతడు పేరు పెట్టాడు. తాను చేసినటువంటి సృష్టి మీద ఇతడు ఆధిపత్యము చేయటం, అంత గొప్ప నరుడు చిన్నవాడు. చిన్న చిన్న స్థితిని తెలియ దగ్గర చేసుకుంటాడు అంతే, దేవుడు దూరం అయిపోవడం. కనుక అన్ని చేసిన తర్వాత ఇప్పుడు సాకే సహాయం చేయాలి కదని ఇతనికి బాగా నిద్రని కలగజేశాడు. అలా ఎముకలు పీకెత్తే అక్కడ చెప్పి వస్తుందని. ఇదే మనకి ఆపరేషన్లోను దాచుకు చేసే పెద్ద దగ్గర గాఢ నిద్రలోకి పంపించేస్తారు. ఒళ్ళంతా మత్తి ఇంజక్షన్ ఇచ్చేసి, తిమ్మిరి ఇంజక్షన్ ఇచ్చేసి, శరీరంలో ఏ పాచు పోసేస్తున్నాడు కూడా మీకు తెలియలేనంత పరిస్థితి. దేవుడు కూడా తన శరీరానికి ఒక తిమ్మిరి కలుగు చేశాడు, లేదా గాఢ నిద్ర కలుగు చేశాడు అన్నాడంటే తన సృహతనంలో లేదు. తను ఏం చేస్తున్నాడు? బాహ్యం గురించి తీశాను అన్నాడు, దాంతో స్త్రీని నిర్మించాను అన్నాడు, ఉంచేశాడు అన్నాడు, గాయం కూడా మానిపేశాడు అన్నాడు, తీసుకొచ్చి ఇంకా పెట్టాను అన్నాడు. బుద్ధి జ్ఞానము గ్రహించేవాడు ఇక్కడ ఆదాం అంటే ఎవరు తీసుకొచ్చి పెట్టాడు పక్కనే? అవును, స్త్రీని తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడు? ఈవిడ ఎవరు చెప్పుకో చూద్దాం. ఎంత షార్ప్ గా ఉన్నాడు అంటే ఆదాము. మానవుడు ఎంత షార్ప్ కలిగినటువంటి వాడు అంటే దేవుడు చేసినటువంటి సమస్త సృష్టిని కూడా ఈరోజు గ్రహించగలిగేటంత మేధస్సుని ఇచ్చాడు దేవుడు. తను చేరుకోలేనటువంటి స్థితికి కూడా చేరుకునేటంత బుద్ధి జ్ఞానాన్ని ఇచ్చాడు దేవుడు. దాన్ని సరిగా యూటిలైజ్ చేసుకుంటే కదా బాంబు తయారు చేయడానికి ఎవరండి కారణం? ఐన్స్టైన్. దేనికోసం తయారు చేశారండి ఆ ఎలక్ట్రాన్? ఆ ఎలక్ట్రానిక్ పవర్ని తెలుసా మీకు? ఆ పవర్ ఈ రోజుగా ఉంటే మనం ఏమొచ్చి కరెంటు కోసం అక్కడికి పరిగెత్తాల్సిన పని లేదండి. దాన్ని ఉపయోగించుకోవచ్చండి. కానీ దాన్ని దేనికి తీసుకెళ్ళిపోయారు? బాంబులు తయారు చేయడం గురించి చాలా బాధపడ్డా. నేను ఎందుకు పతనానికి దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని పతనానికి ఉపయోగించుకున్నాడు. ఇప్పుడు మానవుడు దాన్ని ఏదో సైన్స్ అంటాడో, టెక్నాలజీ అంటాడో, అదే అంటున్నాడు, ఇదే అంటాడు. మన 14వ తరగతి ఏదో జరిగిపోతున్నాడు. ఏమీ జరగలేదు. ఈరోజు 18వ తరగతి 20వ తరగతి ఏమి జరగలేదు. టీవీలు 14వ తారీఖు అంతా టీవీ దగ్గర ఉన్నాడు. ఏమైనా జరిగిపోతాడు. జ్ఞానం కలిగినటువంటి వాడు
ఎంత జ్ఞానవంతులమైనటువంటి ఈవేళ నా శరీరం నుంచి తీయబడిన పాత్ర ఉంది. నా ఎముకలో ఎముకలా ఉంది, నా మాంసములో మాంసములా ఉంది. ఇది నాలోంచి తీయబడింది. ఇప్పుడు దీనికి కూడా పేరు నేనే పెట్టాను, నారి స్త్రీ అని. అదే గ్రహించేవాడు, జ్ఞానం కలిగించేవాడు అలా తయారు చేశాడు. తయారు చేసిన తర్వాత ఈ తయారు చేసి ఈ దగ్గర ఇప్పుడు చెడిపెట్టినాను, చెడిపోవచ్చు కదా. స్త్రీ పురుషుల యొక్క నిర్మాణంలో దేవుని యొక్క పురుషుడు స్త్రీ పురుషుల యొక్క నిర్మాణంలో దేవుని యొక్క ఉద్దేశం ఎందుకు తయారు చేస్తున్నారు? స్త్రీ పురుషులను తయారు చేయటం మానవుడు ఈరోజు అర్థమైతే వారి జీవనం దేవుడు మహాజ్ఞాని. ఒక మానవుడు సంతోషించగలడు అంటే తన భార్య దగ్గర మాత్రమే సంతోషం. ప్రపంచంలో ఎక్కడ దొరకదు ఆయన సంతోషం. తన సహకారి ద్వారానే దొరుకుతుంది అది. అది వాళ్ళిద్దరు కరెక్ట్గా అండర్స్టాండ్ చేసుకుంటారు అని ఏ జ్ఞానం కలిగినటువంటి వాడు అని చెప్పాడా? ఎవరు చెప్పారు? దేవుడే. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. ఆయనకి వాళ్ళిద్దరు కొరకే, వాళ్ళిద్దరు వారిద్దరు ఒకరు కొరకు ఒకరు అంతే అని ఆలోచన చేసిన వాడు మహాజ్ఞాని. నిర్మించినటువంటి వాడు మహాదేవుడు, మానవుడు కాదు. ఈ విషయం అర్థమైతే స్త్రీ పురుషులిద్దరు మేము ఒకరి కొరకు ఒకరు ఎందుకు తయారు చేయబడ్డామో అర్థమవుతుంది. మొదటి పాయింట్, నరుడు ఒంటరిగా ఉంటా మంచిది కాదు. అంటే ఏం ఊహించేసుకుంటాం? ఏంటి మంచిది కాదు అంతకండి. ఇతనికి ఏం చేయాలా? సహాయం. పదంలో చాలా అర్థం ఉందండి. ఆయన తయారు చేసినటువంటి సమస్త సృష్టిలో ఉన్నటువంటి జంతువులు ఏవి కూడా ఈ నరుడికి సరైనటువంటి బుద్ధి కాదు, సరైనటువంటి సహాయము కాదు, సరిగా ఆలోచించేవి కాదు, బుద్ధి జ్ఞానాలు కలిగినటువంటివి కాదు, వివేచన కలిగినటువంటిది కాదు, గ్రహింపు లేనటువంటిది. కానీ ఈ సాటి అయిన సహాయము నరుణ్ణి ఎలాగైతే తయారు చేసి ఆలోచించేవాడుగాను, గ్రహించేవాడుగాను, బుద్ధి జ్ఞానములు కలిగినటువంటి వాడుగాను, ఇష్టానుసారంగా చేసేవాడుగాను ఎలాగైతే తయారు చేశాడో అలాగే తయారు చేయబడింది స్త్రీ కూడా. అది సాటి అయిన సహాయం. ఏ పోలుకులో తయారు చేయబడింది? ఆమె కూడా దేవుడి పోలుకులోనే తయారు చేయబడింది. ఆమె కూడా జీవించే ఆత్మే. అర్థమైనప్పుడు సాక్యం సహాయం అంటే ఆమె గ్రహించగలదు, ఆలోచించగలదు, బుద్ధి జ్ఞానములు కలగలదు, నిర్ణయాలు చేయగలదు, ఏది మంచో ఏది చెడో ఏది తప్పో ఏదో ఏదో ఆలోచించుకుని ఆపేయగలదు.
ఆమె కూడా దేవుని కోరికే. ఏమంటే అర్థం ఏంటంటే, నరుడు ఎలాగ ఆలోచన చేయగలడో, అంటే పురుషుడు ఎలా ఆలోచించగలడో స్త్రీ అలా ఆలోచించగలడు. ఆలోచించగలడు పురుషుడు ఎలా గ్రహించగలడో అలా స్త్రీ గ్రహించగలదు. పురుషుడికి ఎలా బుద్ధి జ్ఞానములు ఉన్నాయో స్త్రీకి అలాగే ఉన్నాయి. పురుషుడు ఎలా నిర్ణయించుకోగలడో స్త్రీ కూడా అలా నిర్ణయించుకోగలదు. ఇంపార్టెంట్ ఏంటంటే, స్త్రీ కూడా దేవుని యొక్క కోరిక. సమయం ఆయనకి ఆమె అయితేనే సరిపోద్ది, ఏమైనా చేయగలరు, సరిచోడి వారిద్దరు కలిసి మాత్రమే జీవించగలరు. మిగతా వాళ్ళతో ఎవరితో సింక్ అవ్వదు. మీరు కావాలంటే చూడండి, ఇద్దరు ఫ్రెండ్స్ జీవితాంతకాలం ఫ్రెండ్స్గా ఉన్నారు. కొంతమంది జీవితాంతకాలంగా ఫ్రెండ్స్గా ఉండలేరు. కారణం ఏంటంటావు? అండర్స్టాండింగ్ లోప. ఎక్కడో చనిపోద్ది వ్యవహారం అంతా, కానీ పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి చచ్చిపోయే వరకు భార్యాభర్తలు ఇద్దరు కలిసే ఉంటా. పోతే నువ్వు గురించి నేను మాట్లాడలేదు, విడిపోయిన వాళ్ళ గురించి నేను మాట్లాడలేదు. అది భార్యాభర్తలనే నేను అన్నాను, లోపలిగా చెప్తున్నాను. నేను చాలా దారుణమైన మాటలు మాట్లాడుతున్నాను ఆ గురించి అయితే. అలాంటి ఆలోచనతో ఎవరన్నా నా దగ్గరకు వస్తే నేను చాలా రూడ్గా కూడా మాట్లాడతాను ఒకసారి. ఒక్కసారి నీవు ఆయన్ని వివాహం చేసుకోవాలని నిర్ణయం చేసుకుంటే, ఆమెను నువ్వు వివాహం చేసుకోవాలని నిర్ణయం చేసుకుంటే, చావైనా బ్రతుకైనా కష్టమైనా సుఖమైనా మంచి అయినా చెడైనా అనుభవించాల్సిందే. అంతే, కష్టాలతోనైనా అనుభవించాల్సిందే. నరుడు జత దేవుడు జతపరిచిన వాడిని నరుడెవరు కూడా చెయ్యకూడదు, అది పాపము, ఆజ్ఞను అతిక్రమించదు, దేవుని యొక్క ఉద్దేశాన్ని బాగు చేయదు. అలాంటి వారు నేను భార్య భర్తలు ఎప్పుడు అను కనుక నేను ఆ గురించి దేవుని కోరికగా చేయాలి. ఇప్పుడు ఇద్దరిని ఏమని ఈ స్త్రీని పురుషుని ఏమని అనౌన్స్ చేస్తాడండి? రైట్, ఈ స్త్రీ పురుషులను భార్య భర్త అని దేవుడే పిలిచాడు. ఆయన దృష్టిలో ఇద్దరు ఎవరంటా? భార్యాభర్తలు. ఈ భార్యాభర్తలు ఇద్దరు అంట ఏక మనసు కలిగిన వారట, ఏక మనసు. శరీరం అంటే ఏక మనసు, ఒకేలాగా ఆలోచించే రెండు శరీరాలు, ఒకే పని చేసే రెండు శరీరాలు, ఒకేలాగా ఆలోచించేవారట. ఎన్ని వారే వాళ్ళు
మరి ఇంతకీ భార్యాభర్తలు ఎందుకు సరైనటువంటి అవగాహన లేదు అని చెప్పుకున్నాం. అంటే ఇప్పుడు అబ్బా ఆదాము అంటే దేవుడు భార్యాభర్తలు తయారు చేశాడు. ఈ భార్యాభర్తల ద్వారా దేవుడు ఏం చేయాలంటే యేసుక్రీస్తు లాంటి కుమారులు తయారు చేయాలా. ఇది దేవుని యొక్క సంకల్పం. ఈ సంకల్పంలో మరి వీళ్ళిద్దరిని తయారు చేసినప్పుడు దేవుడు వీళ్ళిద్దరిని తయారు చేయటంలో దేవుడు ఎలాంటి విషయాలు గ్రహించుకోమన్నాడో ఇప్పుడు ఈ పాఠం చెప్తే ఆదాము అబ్బాలు ఎక్కడ పొరపాటు చేశారో ఇప్పుడు అర్థమైపోతుంది. అలా ఒకేలా ఆలోచించుకునేవారు పాపం. వాళ్ళిద్దరిని భార్యాభర్తలని దేవుడే అనుకుంటున్నారు. పెళ్ళి ఎలా చేశారు తెలిసేది మొదటి గురించి పత్రిక. అయితే భార్యాభర్తలకి వారి భార్యాభర్తలైన తర్వాత కానీ భార్యాభర్తలు అవబోయే ముందు కానీ వారికి ఒక ఆలోచన అవగాహన మాత్రం ఖచ్చితంగా బయటలో ఉంది తేడా. అయితే భార్యాభర్తలు అయిన తర్వాత అయినా కావచ్చు లేకపోతే అవకముందైనా కావచ్చు. ఇప్పుడు మన దుస్థితి ఏమైందంటే పిల్లలేమొచ్చి ఒక దగ్గర ఉంటుంది పిల్లవాడు ఒక దగ్గర ఉంటుంది. ఇంకా దురదృష్టమైనటువంటి వాతావరణం ఏంటంటే క్రీస్తు సంఘాలు క్రీస్తు సంఘాల్లో పిల్లలు చేసుకునే అవకాశాలు ఇప్పుడు లేవు. ఉన్నాయా? ఓ మస్తాక నుంచి చేసుకుంటాం అనుకో ఒక అమ్మాయిని. ఆ అమ్మాయి బోధించబడే విధానం వేరు, ఆరాధించబడే విధానం వేరు, ఈయన ఆరాధించబడే విధానం వేరు. కొన్ని మా క్రీస్తంలో ఒక అబ్బాయిగా అవతలం చేసుకున్నారు అనుకోండి, వీడు ఆరాధించే విధానం వేరు, వీడు బోధించే విధానం వేరు, పరిస్థితులు ఎలా వచ్చాయి. కొన్ని బైబిల్లోనూ స్త్రీ వివాహానికి ఎలా సిద్ధపడాలా, పురుషులు ఎలా సిద్ధపడాలా అని చెప్పే ఏమైనా వాతావరణం ఉందా అంటే బాధపడకండి. పెళ్లి కార్డు ప్రకటనిస్తారు, ఇస్తారా? పలానా వారికి పలానా వారు పరిశుద్ధ వివాహం చేస్తున్నారు, పలానా కళ్యాణ మండపం, పలానా రోజు పలానా ఇది ఏడు పలానా వారి ప్రసంగం, మంచి భోజనాలు ఉంటాయి, టైంకి వచ్చేయండి అని ఇలా మూడు వారాలు ప్రసంగం చేస్తారు. కానీ ఆ పెళ్లి కొడుకు అయితే పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు అయితే పెళ్లి కూతురు వివాహానికి ఎలా సిద్ధపడాలో వారికి నేర్పిస్తారా? నేర్పించినటువంటి సంఘాలు ఏమైనా ఉంటే వారికి వందనాలు. నేర్పిస్తారా? నేర్పించరు. అసలు ప్రకటనతో ఉద్దేశం అది. వారికి వివాహం జరుగుతుంది, ఆయనకి ఏం తెలియదు పెళ్లి కొడుకు ఎలా తయారవ్వాలో, భార్య దగ్గర ఎలా ముసులుకోవాలో, ఇవిడికి తెలియదు భర్త దగ్గర కుటుంబం దగ్గర ఎలా ముసులుకోవాలో. అవి నేర్పించాల్సినటువంటి బాధ్యత సంఘానికి. కనుక అప్పుడైనా జరుగుండొచ్చు, పెళ్ళి అయిన తర్వాత అయినా జరుగుండొచ్చు. మొత్తం మీద వీళ్ళకిద్దరికి ఏ విషయం తెలియదంటే భార్యాభర్తల యొక్క విషయాలు బాగా అర్థం అవ్వాలా. భార్యాభర్త అంటే బాగా అర్థం అవ్వాలా ఆ విషయం చెప్పేస్తున్నాడు. మొదటి కొరింథీ పత్రిక 7:2-3 అయినను జాగ్రత్త జరుగుతున్నందున ప్రతి వారికి సొంత భార్య ఉండవలెను, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలెను, భార్య భర్తకును అలాగనే భార్య భర్తకును వారి వారి ధర్మమును నడుపుకోవాలి. భార్య భర్తలకు కొన్ని ధర్మములు ఉన్నాయి. వాటిని తెలుసుకొని అది వారి వద్ద మనం ఉంటాయి. కదా భార్య వద్దలకు ఏమున్నాయి? కొన్ని ధర్మాలు ఉన్నాయి. ఆ ధర్మాలని ఆ భార్యాభర్తలు ఇరువు తెలుసుకొని వాటిని ఏం చేయాలి? అయితే సమాజం ముందు, సంఘం ముందు దేవుని ఎదుట ప్రమాణం చేసి చేసుకుంటామో
ఆమె నీ భార్య, ఆమె నీ అతనే నీ భర్త. వారిని దేవుడు ఏమన్నాడంటే సొంత భర్త సొంత భార్య నిర్ధారణ అయిపోయాడు. ఇంకా అంతకు మించి ఏముంచున్నా నువ్వు నేను పాపం చేస్తున్నావు. అంతకు మించి ఇంకేం చేసినా నువ్వు నేను ఏం చేస్తున్నట్లేక పాపం చేస్తున్నావు. రెండో విషయం, రెండోది ఏమన్నాడు, భార్య శరీరం మీద భర్తకే అధికారం అక్క. అంటే అర్థమైంది, నా పెళ్ళైన కదా నా సిగ్గులేదు చెప్పండి. మహమాటం అంతకంటే ఉండదు. నేను పరాయి స్త్రీతో సాంగత్యం చేయడం ఇంకా అవకాశం లేదు. భార్య శరీరం మీద అంటే భార్య పరాయి పురుషులతో ఇంకా సాంగత్యం చేసే అవకాశం లేదు. అంటే జారత్వం ఇంకా జరగదు అని అర్థం. స్త్రీ జారత్వం చేయడం ఇంకా అవకాశం లేదు. కానీ భూమి మీద ఇప్పుడు అయ్యే జరుగుతున్నాయి కదా. కారణం అధర్మం తెలియలేదు ఫస్ట్. కళ్ళలో కూడా తప్పకూడదట. అది ఎంత కరెక్ట్ గా మన మన మనసుకు మన తలపులకు మన హృదయానికి ఎక్కాలి అంటే మన కళ్ళలో కూడా ఊహించడం కావాల్సింది. భార్య భార్య అతనే ఊహించుకోవాలి. తనకి ఇష్టం వచ్చినట్టుగా మలుచుకోవాలి అవసరమైతే. ఉదాహరణకి ఇతను మంచి ప్యాంట్ వేసుకోవడం రాదు, మంచి చొక్కా వేసుకోవడం రాదు కదా. పచ్చడి ఈవిడికి మంచి ప్యాంటు మంచి చొక్కా వేసుకోవాలని ఆలోచన ఉంది. ఈ భక్తతో చెప్పి మలుచుకొని ఆయన కోసం నువ్వు అవసరమైతే కష్టపడి ఆయన మంచి ప్యాంటు సత్తు కొని ఇచ్చి నీకు నచ్చిన తయారు చేసుకో. అతనే ఊహించుకోరా. భర్త భార్య శరీరం మీద ఎవరు కక్కండి, భర్త. ఇప్పుడు భర్త శరీరం మీద ఎవరు కక్కండి, అవునండి. భార్యకే అధికారం. ఇతను మొట్టమొదటి మీ గోపుల మీద చెప్తాను, భర్త శరీరం మీద ఎక్కడి నుంచి అండి అధికారం వరకు నడినెత్తి వరకు హక్కుదారురాలు ఎవరండి. అలాగే నీ భార్య శరీరం మీద అధికారం మొదలుకొని నడినెత్తి వరకు ఎవరిదండి హక్కు. ఆయన 300 రూపాయలు చీర కొనుకొస్తే 300 రూపాయలు చీరే తీసుకుపోతాను. నువ్వు ఎవరికి అందంగా కనపడాలంటే నీ భర్తకే. నీ భర్త ఎలా ఉండడం అంటే అలాగే నువ్వు నీ భార్యకే. శరీరం ఇంకా వేరే కొత్త తప్పు చేసే అవకాశము నా ఇష్టం. నేను ఆ పిల్లని పట్టు ఇప్పుడు ఇంట్లో పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. నా ఇష్టం, నా భార్య నేను ఎలాగడ కొట్టుకుంటాను తిట్టుకుంటాను దోసేస్తాను ఏమైనా చేస్తాను. తల్లిదండ్రులు కూడా అలా కట్టుకుందండి. సరే ఒకవేళ అలాగే నువ్వు కొట్టావు అనుకో మరి ఆవిడకి సమానం వస్తుంది కదా. ఆవిడ కూడా నీ పేరు మీద తొక్కితే అమ్మో పురుషుడు కూడా వేసినట్టు భార్య వీళ్ళు అడ్వర్టైజ్మెంట్ స్టోలింగ్లు తాతా కామాసి పరిగూర్ అండర్స్టాండ్. నా శరీరం మీద నా హక్కు లేదు, నా భార్య నా భార్య శరీరం మీద ఆమెకు హక్కు లేదు నాకే. ఈ అండర్స్టాండింగ్ వచ్చినప్పుడు మొట్టమొదట దేన్ని అరికట్టగలం అంటే బాధ అరికట్టడం. ఇది జరగదండి, జరిగే ప్రసక్తే లేదు. దేవుడి కోరిక
నెరవేరుపోతుంది. ఒక వ్యక్తి పరిశుద్ధుడిగా మార్చబడే అవకాశం ఖచ్చితంగా జరుగుతుంది. రెండో విషయం, భార్య భర్తకును, భర్త భార్యకును వారి వారి ధర్మములు. ఇప్పుడు చెప్పండి, భార్య ధర్మాల గురించి చెప్పుకున్నావా, భర్త ధర్మాల గురించి చెప్పుకున్నావా? భర్త ధర్మాలు చెప్పుకున్నాం, ఎందుకంటే వీళ్ళే బాగా ముందు. చెప్పండి మీ ధర్మాలు ఏంటో. ప్రేమించాలి, రెండు పోషించాలి, పోషించాలి అబ్బా, గౌరవించాలి, సంరక్షించాలి, సంరక్షించాలి అబ్బా, గౌరవించాలి, సంరక్షించాలి, గౌరవించాలన్నట్లు కాదు, కొంచెం చెప్పండి, గౌరవించాలి. ఇంకా నడుచుకోవాలి, ఎందుకన్నా చెప్పద్దు, అదైతే ప్రేమించాలని చెప్పిందా? ప్రేమించటము అంటే అద్భుతము. దేవుడు మానవుడు పట్ల ఏ లక్షణమైతే కలిగి ఉండాలని కోరుకున్నాడో ఆ లక్షణాన్ని కలిగి జీవించడం ప్రేమించడం అంటే. చిన్న విషయం కాదు. నువ్వు ఎప్పుడైతే ఆ లక్షణాన్ని ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తావంటే నీ భార్య దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే మొట్టమొదటి మానవుడు అక్కడి నుంచి కనుక వాళ్ళ దగ్గర నుంచి స్టార్ట్ అయింది ప్రామాణ్యం. నేను అడిగింది ఏంటంటే భార్య భర్త ధర్మాల్లో ప్రేమించడం, పోషించడం, సంరక్షణ, గౌరవించడం అన్నాను. వెరీ గుడ్. భార్య భర్త అమ్మ నాన్న ఉన్నారట, ఇంకా ఫ్రెండ్ బంధువులు ఎక్సెట్రా 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 ఉన్నారు, స్నేహితులు ఉన్నారు. ఇప్పుడు స్వామి ఈవిడి భార్య, నీవుడి భర్తవే, ఈడెవరు తల్లిదండ్రులు అంటే మీకు బాధ్యత నీకు ఉందా? మీరు బాధ్యత ఉందా? ఉంది. వీరితో స్నేహం చేయాల్సిన అవసరం ఉందా? ఉంది. అలాగే ఎవరైనా ఉన్నావా? ఉండాలి. అంటే నీ ధర్మంలో ప్రాముఖ్యం నీ భార్య కాదు, నీ భార్యతో ఉన్నటువంటి కుటుంబం ఏదైతే ఉందో ఆ కుటుంబము నీ కుటుంబమే కదా. నువ్వు నువ్వు ఏమానంతా కలుసుకున్నావు, సో ఈ బాధ్యత అంతా నీకు ఉంది. ఇక్కడ ఈ విషయాలు ఉన్నాయి, ఇప్పుడు ఈ విషయాలు ఆలోచన చేద్దాం. పోషించడం అంటే మీరే నేను చెప్పాలి, పోషించడం అంటే అంటే పెంచాల్సిన బాధ్యత అది ఎలాగో ఒంటి గంట అయిపోతుంది అక్కడ నుంచి కాసు ఆ 10 నిమిషాలు అయిపోద్దా లేకపోతే 10 నిమిషాలు చెప్పవచ్చా? ప్రేమించడం గురించి, ప్రేమించడం నేను అడుగుతున్నాను, ప్రేమించడం అంటే ప్రేమ దేవుడు కొను దేవుడే లోకానికి ఆ ప్రేమను పరిచయం చేశాడు. ప్రేమించడం ఎలాగో మనం దేవుడి దగ్గరే నేర్చుకోగలం. ఆ నేర్చుకున్న మనము మన భార్యను, మన బిడ్డలను, మన కుటుంబాన్ని, సమస్తాన్ని ప్రేమించవలసిన వారిని అన్నాం కదండి. మీరు చెప్పండి ప్రేమించడం అంటే మీరే. నీ అవగాహన ఎంత ఉన్నారో చెప్పండి. తన ఇష్టాన్ని నెరవేర్చడం ప్రేమించడం అవుతుంది. ఇప్పుడు అదే వచ్చింది విషయం పెళ్లిలో ప్రసంగాలు ఏమంటే భార్య అత్త మైసూర్ పాక్ ఉంటే అమ్మానదట, ఇప్పుడు మైసూర్ వెళ్ళిపోయి తెచ్చేసాడట మైసూర్ పాక్ దాని వదిలేసి ఈ స్టోరీ చెప్పబోతానికి ప్రేమించాలనుకుంటాను. అలా అదా ప్రేమించడం అంటే నేను అర్థం చెప్పాను, ఇష్టాన్ని నెరవేర్చడం వేరు,
కోరికను నెరవేర్చడం వేరు. నేను అడిగిన ప్రశ్న ఏంటంటే ప్రేమించడం అంటే ఏంటి? రైట్, మొదటి కొరింథీ పత్రిక 13:4 చదవండి. చిన్న విషయాన్ని సేపు కలగండి. ప్రేమ అనే గుణం ఉంటే దీర్ఘకాలము సహించుట. నువ్వు సహిస్తున్నప్పుడల్లా నువ్వు నీ భార్యని ఏం చేస్తుట్లేక? అదే ప్రేమ అనేది నాట్ ఎ నౌన్ వర్డ్, వెర్బల్ వర్డ్, క్రియ. నువ్వు నీ భార్యను సహించుతున్నప్పుడల్లా ఆమె నువ్వేం చేస్తున్నట్లేక? అదే ఎంతవరకు సహించమన్నాడు? దీర్ఘకాలం అంటే నువ్వు చచ్చేటంత వరకు, నేను చచ్చేటంత వరకు సహించాల్సిందే. కష్టం అంటే తెలియట్లేదు, తెలియట్లేదు. నీ ధర్మాన్ని ఒక దాన్ని వదిలేస్తున్నాను, దాని గురించి పాటు పడాలా? ఏమన్నా సరే సహించవలసిందే, అవసరమైతే మంచి చెప్పుకోవాల్సిందే, ఓర్చుకోవాల్సిందే, బాధను భరించాల్సిందే. అలా భరిస్తేనే పర్వాలేదు. సహించుకోలేనండి, ఏంటండి నా అమ్మ బాగుతాలు కూర్చోటండి, మొగోండి బాబు మొగోండి, అప్పుడు తింటుందంటే పోయేది పర్వాలేదు. పర్వాలే ఈ భూమి మీద నీ అమ్మ బాగుతాలకు గౌరవం బాగానే ఉంటుంది, నువ్వు మగోళ్ళగా ఉంటావు, ఇవన్నీ బాగానే చేస్తావు, పోతే నరకానికి పోతావు. కనుక ప్రేమించు దీర్ఘకాలం. తర్వాత ఈ ప్రేమ ఎప్పుడైతే సహించుట అనేది వస్తుందో ఆటోమేటిక్ గా సహించుట ఏదో చెప్తుంది దయ అనేది వస్తుంది. సహించలేకుండా పోనీలే అదండి తిడతంది. స్వాగతిస్తే లాభికి అస్సలు నప్పింది కాదు. ఇటు సైంటిస్ట్ ఆ లాభి గయ్యాలి అబ్బా, ఇప్పుడు మ్యారేజ్ ఉందని ఎవరు నిల్చున్నాడు అబ్బా, ఇప్పుడు మ్యారేజ్ లో నిల్చుంటామని చెప్పి గౌరవార్థ నీరు తీసుకొచ్చి మ్యారేజ్ వేస్తే ఇతను ఇలాగా వేసేసి నాకు చెప్తా సవర్బాత్ చేస్తామని అనుకోలేదు అన్నాడు. అంటే నువ్వు నాకు మంచి సవర్బాతో స్నానం చేయించావు అన్నాడు. వీలేస్తామని అనలేదు, నాకు సవర్బాత్ చేయించావు అర్థం మీద చాలా గొప్ప సాగుతా అదే తెలియదే. మనం అలా తెలుసు ఉపయోగించాల్సిందే కొంచెం విషయం టెక్నిక్స్ ట్రిక్స్ చూపిస్తుంది. తర్వాత ఉండకూడదు గుణాలు, ఈ ఉండాల్సిన గుణాలు ఇవి ఉండకూడదు గుణాలు, ఉండకూడదు ఏది ఉండకూడదు. మత్సరం, మత్సరం అంటే ఏంటండి? సత్క్రియ. మత్సరం అంటే సత్క్రియ చేయకుండా ఉండదు, మంచి పని చేయకుండా ఉండదు. ఇప్పుడు భార్యకి ఇందాకన్నారు అవసరం తెచ్చు, ఒక ఫంక్షన్కి వెళ్ళాలా, నా భార్యకి ఒక మంచి చీర ఉంటే బాగుంటుందేమో అని అనుకోవాలి. అంతేగాని నా భార్య బేసారిలో ఉన్న పనులు నేను హీరోలో ఉండాలనుకోవచ్చు, అది ప్రేమ కాదు కదా, అస్సలు పడదు. తర్వాత అమ్మమ్మ. కానీ నేను ఓపెన్ గా చెప్తున్న సంగతి ఏంటంటే పెళ్లి అయినటువంటి మొదటి రాత్రి నీ భార్యకు మొట్టమొదట నీ ఎకనామికల్ బ్యాక్గ్రౌండ్ చెప్పారు. నా ఆర్థిక పరిస్థితి ఇది, నా ఫినాన్షియల్ స్టేటస్ ఇగో ఇది, నా సంపాదన ఇది, నా ఖర్చు ఇది, నా అప్పులు ఇది, లేదా నా ఆదాయము ఇది అని ఓపెన్ గా
నిజాయితీగా ఆవితో మాట్లాడాల. నేను మొగోడిని, నేను అన్ని చూసుకోగలను, ఏం పర్వాలేదు అని ఎవడైతే ప్రవర్తించి ముందు అడిగేస్తాడో గాలి పట్టడమే పని భార్యడు. ఎట్టి పరిస్థితి గాలి ముందు డబ్బంగా ప్రవర్తించకూడదు. ఎందుకంటే భార్య ముందు డబ్బంగా ప్రవర్తిస్తున్నావు, ఎవరి ముందు డబ్బంగా ప్రవర్తిస్తున్నావు? దేవుడి ముందు, నీకు నీ ముందే. నీ డబ్బు నువ్వు కొట్టుకుంటావు అంతే తేడా. నీ భార్య దగ్గర కొట్టినా నీ దగ్గర కొట్టావు ఒకటే. నీ డబ్బు నువ్వే కొట్టుకుంటావు అనమాట. ఎప్పుడు ఏ పరిస్థితుల్లోనూ భార్య దగ్గర డబ్బంగా ప్రవర్తించుకోవాలి. తర్వాత అమ్మమ్మమ్మమ్మమ్మమ్మమ్మమ్మ పొగించదు కదా. చిన్న పని చేసేటు ఏదో చిన్న పొరపాటు చేసేటు ఇప్పుడు ఇవి ఎలా ఎలా నడిచేయాల? ఏదో మాట్లాడేస్తారా? ఇవి ఒక ముందు చేసుకున్నారా? ఇంక ఇవి ఎలాగైనా మంచిదా వద్దు, పొంగించాల. అప్పుడు అన్ని పనులు మనమే చేసేస్తుంటాం కదా, నీళ్ళు మనమే తెచ్చేస్తాం. అవసరమైతే ఆ వంట కార్యక్రమాలన్నీ కూడా చేసేస్తుంటాం. అప్పుడు ఇవి అనుకుంటుంది ఇంకేంటి మా ఊరికి వాళ్ళు గుర్తు వచ్చేసినట్టు వద్దు, తెగ పొంగించారు నేటి సంగతి అని. అంటే ఆయన వెనకాల ఏదో ఉందని అర్థం. నిజాయితీ అలాగే చేసి భార్యను లోపరచుకోవాల్సిన అవసరం. వాక్యం కాదు, మత్సరంగా ప్రవర్తించి, డంభంగా ప్రవర్తించి, ఉప్పొంగించి భార్యతోటి కాపురం చేయవలసినట్టు కాపురం చేయాలనేది వాడు వాక్యానుసారమైనటువంటి. సహించుకుంటూ దయ చూపుతూ ప్రేమ చూపించాలి తప్ప ఎలా కాదు. తర్వాత మా బాబు అసలు ఇదండి, ఎన్నిసార్లు మన భార్యతో మనం అమర్యాదగా ఉండుంటాం. ఏ పరిస్థితుల్లోనూ భార్యతో అమర్యాదగా మాట్లాడకూడదు, అమర్యాదగా ప్రవర్తించకూడదు. భార్యతో కానీ, భార్యతో కుటుంబంతో ఉన్నటువంటి వారితో కానీ, భార్య బంధువులతో కానీ, ఎవరితో కూడా మనం అలా ఉంటాం. ఉంటే వేం చేయలేట్లేక ఈ విషయం అర్థమైతే తప్పని తీసుకుంటున్నాను. చాలా రూడ్గా మాట్లాడుతుంది, బొగరగా మాట్లాడుతుంది, రూత్లెస్గా మాట్లాడుతుంటాం. ఎందుకు? నేను మగోడిని, నేను అల్లుడిని అన్నట్టు మాట్లాడతామా? కానీ పోతాం అబ్రహాం సార్ అని ఎలా పిలిచాడు? ఎలా పిలిచాడు? నా యజమానురా, నా యజమానురా అని అడుగుతున్నాడు. అంటే ఆ గౌరవం మర్యాద పిలుచుకుని ఎలా ఉన్నాయని నువ్వు నీ భార్యని ఎలా పిలుస్తావు? మధ్యాహ్నం కాల సమయంలో మిగతా విషయాలు.